మా సంస్థ నుంచి వెలువడ్డ ఈ ఉత్పత్తులు ఇప్పటికీ 30-40 కోట్ల మంది పిల్లలకు రక్షణ కల్పించగలిగా ఉన్నటువంటి ఆత్మానందం మాకుంది, మా సైంటిస్టులకు ఉంది, మా ఉద్యోగులు, మా శాంత కుటుంబ సభ్యులందరికీ ఉంది. మమ్మల్ని పరిపాలిస్తూ మీకు ఆ ఆత్మానందం కలగాలని ఉద్దేశంతో ఈ విషయం చెప్పానండి. మా బ్యాలెన్స్ షీట్లో ఇది కనపడకపోవచ్చు, కానీ మా ఆంతర్యం, మా ఉద్దేశం ఏంటంటే ఎంతమంది ఎక్కువ మందికి తగినంత తక్కువ రేట్లో ఇవ్వగలిగి ప్రతి సామాన్య మనుడు బిలో పావర్టీ లైన్ ఉన్నవాడు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోగలడు, వాడి బిడ్డను కాపాడుకోగలడు అన్నటువంటి స్ఫూర్తినివ్వడానికే శాంత ఆవిర్భవించింది. ఇది కేవలం వ్యాపారం కోసం మాత్రం కానే కాదు, సామాజిక బాధ్యతగా అవసరంగా గుర్తించి శాంత ప్రస్థానం మొదలైంది 1993లో. మేము వచ్చిన తర్వాతనే వ్యాక్సిన్ల ఖరీదు జాతీయంగా అంతర్జాతీయంగా బాగా తగ్గిపోయినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మేము చేసిన తర్వాతనే మన సైంటిస్టులు ఆత్మవిశ్వాసం పెరిగింది. మనం కూడా ఈ ప్రోడక్ట్ చేయగలం, మనం దీన్ని కేవలం ఇంపోర్టేషన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మనలో కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనకు కావలసినటువంటి విషయాలు మనమే చేసుకోగలం, స్వావలంబన ఉంది, మనకు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నటువంటి ఒక ధీమా, ఒక ఆత్మవిశ్వాసాన్ని మన సైంటిస్ట్ కల్పించుకోగలిగాం. శాంత ప్రారంభంలో ఏ బ్యాంకు ముందుకు రాలేదు, ఒక రూపాయి ఇవ్వలేదు. ఇది కొత్త టెక్నాలజీ, దీన్ని చేయగలేవు అని అనుమానం వ్యక్తం చేసినటువంటి రోజులవి. ఒక నమూనా చూసి దాన్ని కాపీ చేసి ఈ రకంగా చేద్దాం, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలంటే 125,000 ఉన్నాయి సిమెంట్ కంపెనీలు. ఏ జనరల్ మేనేజర్కి ఒక 10 రూపాయలు ఇప్పిస్తానంటే వచ్చి మనకు పనిచేస్తాడు, మనకు ఆ నమూనా అంతా ఇస్తాడు, ఆ లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ అంతా ఇస్తాడు, లేఅవుట్ అంతా ఇస్తాడు. అలాంటి అవకాశం ఈ శాంతాకి లేకపోయింది. మనమే తొలిగొలతగా బయోఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ప్రారంభించి చీకట్లో తడుగున్నట్టుగా తడుముకుని ఇదేదా అదిదా ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిగా మన ఇండియన్ సైంటిస్ట్ చేసినటువంటి గొప్ప ఘనత మీ అందరికీ మళ్ళీ ఇంకోసారి నమస్కారం చేస్తున్నాను. మా సైంటిస్ట్ చేసిన గొప్ప ఘనత, మనకి ఎన్నో అవార్డులు వచ్చినాయి, ఎంతో గొప్ప జరిగింది, మనకు కొన్ని కష్టాలు వచ్చినాయి. వారు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చినప్పుడు కంప్లైంట్ చేయడం ఉద్దేశం కాదు, వారికి తెలియదని చెప్తున్నాను. 1997లో మా ప్రోడక్ట్ వచ్చినప్పుడు దీన్ని ఉద్దేశం ఏంటంటే 200 రూపాయల వ్యాక్సిన్ని 50 రూపాయలకి ఇచ్చాం. ఆ రోజుల్లో ఇమ్యూనైజేషన్ షెడ్యూల్లో చేరిస్తే ప్రతి పల్లె పల్లెకి, రిమోట్ విలేజెస్లో వాళ్ళకు కూడా అందాలన్నటువంటి సత్సంకల్పంతో మేము 50 రూపాయలు చేస్తే, ఘనత వహించిన ఆనాటి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ 2011 వరకు దీన్ని ఇమ్యూనైజేషన్ షెడ్యూల్లో చేర్చలేదు. ఎందుకు చేర్చలేదు అడిగితే కారణం చెప్పరు. మన పొరుగు దేశాలు మనకన్నా పేద దేశాలు, మనకన్నా ఆర్థికంగా వైజ్ఞానికంగా వెనకబడ్డ దేశాలు, వాళ్ళందరూ మన దగ్గర కొనుక్కొని వాళ్ళ బిడ్డలకు వాడుకున్నారు, మనం అమ్మాం ప్రైవేట్ మార్కెట్లో. కానీ గవర్నమెంట్ దీన్ని టేకప్ చేయలేదు. ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ టేకప్ చేస్తే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రతి విలేజ్కి, మారుమూల గ్రామాలకు వెళ్ళి ప్రతి బిడ్డకి వ్యాక్సిన్ దొరుకుండేది. వాళ్ళు చేయలేదు ఆ పని, 2011 వరకు చేయలేదు. మన పొరుగు దేశం, ఒక రకంగా రాజకీయంగా మనతో విభేదించిన దేశం పాకిస్తాన్, మన వ్యాక్సిన్ కొనుక్కుంది, అయినా మనం మాత్రం ముందుకు కదలలేదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఆనాడు ఉన్నటువంటి ఆరోగ్య మంత్రి ఇది కుదరదు, చేయడానికి వీల్లేదు అన్నారు. ఆయన ఏదో కొన్ని ఎక్స్పెక్ట్ చేశారు, మేము చేయలేదు. 2011 వరకు దాన్ని లైట్ ఆఫ్ దిలేయట్లేదు. 2011 తర్వాతనే మా వ్యాక్సిన్ అందరికీ ఇవ్వడానికి మొదలెట్టారు. 97 నుంచి 2011 వరకు ఎంత సువర్ణ అవకాశం మన పిల్లలు పోగొట్టుకున్నారు అంటే, అర్బనైజేషన్లో, విలేజ్, మన సిటీస్లో ఉన్న వాళ్ళతో వేసుకున్నారు మన వ్యాక్సిన్. కానీ మా చిన్న సంస్థ తక్కువ ఆదాయ పరిమితిలో ఎక్కువ మంది సేల్స్ పీపుల్ని పెట్టి మారుమూల గ్రామాలకు పంపించలేనటువంటి దుస్థితి మాది. కనుక ఆ బాధ నాకు ఉంది.